క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియచేస్తున్నాను. దేవుడు ఈ 2016 సంవత్సరం జనవరి నెల నుండి ఈ డిసెంబర్ వరకు మనలను క్షేమముగా కాపాడినందుకు ఆ దేవాతి దేవునికి నేను యేసు ప్రభు నామమున వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా మిమ్మలను కూడా దేవుడు సురక్షితంగా కాపాడాడు. ఆయన కాపుదల లేకుండా మీరు ఈరోజు ఈ భూమిలో నెమ్మదిగాను సురక్షితంగాను బ్రతకలేరు. గనుక నాతో పాటు మీరు కూడా ఆ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించాలని ప్రభు పేరట తెలియచేస్తున్నాను. ప్రియులరా, ఈ దినము మీకు ఒక చక్కని వర్తమానాన్ని మీకు తెలియచేయాలనుకుంటున్నాను. అది ఏమనగా, మనం ఆరాధిస్తున్న దేవుడు ఆపత్కాలములలో మనకు ఆయన నమ్ముకోదగిన సహాయకుడై ఉన్నాడు. ప్రియులరా, మనం ఆరాధిస్తున్న దేవుడు ఆపత్కాలములలో నమ్ముకోదగిన
సహాయకుడై ఉన్నాడని మీకు ప్రభు పేరిట తెలియచేస్తున్నాం. బైబిల్ గ్రంథంలో చూడండి, కీర్తనలకు రాసిన ఆ యొక్క గ్రంథంలో 46వ అధ్యాయం మొదటి వాక్యాన్ని మనం చదివినట్లయితే, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములలో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. ఈ వాక్యం దేవుని గురించి మనకు చెప్పే సత్యం ఏంటంటే, దేవుడు ఆపత్కాలములలో మనకు నమ్ముకోదగిన సహాయకుడు. చూడండి ప్రియులరా, దేవుడు ఎవరు అనే ప్రశ్నకు ఈ వాక్యం మనకిచ్చే జవాబు ఏంటంటే, దేవుడు అనేవాడు ఆపత్కాలములలో నమ్ముకోదగిన ఒక సహాయకుడుగా ఉంటాడు. చూడండి, ఈ భూమిలో మనుషులు మనకు ఆపద వచ్చినప్పుడు సహాయం చేయటానికి మన పక్షాన ఎవ్వరూ ఉండరండి. నిజం చెప్తున్నా, నేను ఒక యవనస్తుని గురించి చదివాను ఒక మాసపత్రికలో. ఆ యవనస్తుని గురించి చదివినప్పుడు నిజంగానే ఆ మాట నన్ను ఎంతగానో తాకింది. అతడు తమిళనాడు ప్రాంతము నుండి ఉద్యోగ నిమిత్తము విదేశాల్లో స్థిరపడ్డాడు. కోయిట్ అనే స్థలానికి వెళ్ళి దుబాయ్ అనే ప్రాంతములలో ఉండి అతడు పనిచేస్తూ బాగా ఆర్థికం సంపాదిస్తూ, వివాహం కాలేదు కనుక మంచి లగ్జరీ జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. అతను మంచి యవ్వన వయస్సు, చదువుకున్నవాడు, చేతి నిండా రాబడి ఉన్నది కనుక ఇతడికి కొన్ని యవ్వన వయసులో ఉన్న అలవాట్లు అతడికి అభ్యాసమైనది. అది ఏంటంటే త్రాగుడు, అదేవిధంగా ఆడపిల్లలతో షికారుకు తిరగటము. ఈ విధంగా అతడు లగ్జరీగా జీవిస్తూ ఎవరిని గురించి పట్టించుకోకుండా, దేవుని గురించి పట్టించుకోకుండా అతడు ఎంతో హ్యాపీగా కాలం గడిపాడు. కానీ అనుకోనని రీతిలో కొంతమంది స్త్రీల సహవాసం వలన అతనికి ఎయిడ్స్ రోగం రావటం ప్రారంభమైనది. ఈ రోగం వలన అతని శరీరము, ఆరోగ్యము రోజు రోజుకి కృంగిపోతున్నది. ఏంటి ఇతను కృంగిపోతున్నాడని ఇతనిలో ఒక భయము, ముందున్నట్లుగా ఆరోగ్యం సహకరించటం లేదు కాబట్టి ఇతడు ఒకరోజు ట్రీట్మెంట్ నిమిత్తం డాక్టర్కి అడిగిపోతే వాళ్ళు ఇతను బ్లడ్ టెస్ట్ చేయటానికి బ్లడ్ తీసుకొని ల్యాబ్కు పంపించారు. తర్వాత వచ్చిన రిజల్ట్ ఏంటంటే ఇతని యొక్క బ్లడ్లో HIV వైరస్ సోకినట్లుగా రిజల్ట్ వచ్చినది. ఈ రిజల్ట్ వినగా యవనస్తుడు భయపడిపోయాడు. నాకు HIV రావటం ఏంటని, ఇది ఎలా నాకు సంభవించిందంటే, ఇది ఎక్కడో ఒక చోట నీకు సెక్సువల్ రిలేషన్షిప్ వలన జరిగి ఉండవచ్చని, లేకపోతే ఎక్కడో ఒక పొరపాటు జరిగి ఉండవచ్చు, కానీ నీకు మాత్రము ఎయిడ్స్ జబ్బు వచ్చినది, నువ్వు జాగ్రత్తగా ఉండాలని డాక్టర్ల వలన అతడు సలహా పొందాడు. ఆ రోజు నుంచి ఇతని శరీరంలో మార్పు, ఇతని శరీరము క్షీణించిపోతున్నది. కొన్ని నెలల తర్వాత అతనికి జ్వరము పదే పదే రావటము, ఆ యొక్క తల వెంట్రుకలు ఊడిపోవటము, ఇతనికి వచ్చిన ఈ రోగాన్ని గురించి తన స్నేహితులందరూ తెలుసుకొని ఇతనికి దూరం అవుతున్నారు. ఇతడు ఆరోగ్యంగా ఉన్నప్పుడు, ఇతడు డబ్బుతో ఉన్నప్పుడు స్నేహితులు ఎప్పుడు ఇతని చుట్టూ ఉండేవాళ్ళు, ముఖ్యంగా ఆడపిల్లలు ఉండేవాళ్ళు. ఎప్పుడు ఇతనికి ఎయిడ్స్ అని తెలిసిందో ఆడపిల్లలు కానీ ప్రతి ఒక్కరు కానీ ఇతడికి దూరం అయ్యారు. ఇప్పుడు ఇతని పరిస్థితి ఏంటి తెలిసిన, ఒంటరితనము. ఇతని పరిస్థితి ఏంటి తెలిసిన, ఏకాత్మగా మారిపోయాడు. ఓదార్చేవాళ్ళు లేరండి, మాట్లాడేవారు లేరు, సహాయం చేసేవారు లేరు. ఎందుకంటే ఇతనికి ఈ రోగం వలన అందరూ అసహించుకుంటున్నారు. అతనిలో నుండి ఒక రకమైన దుర్వాసన రావటం వలన అతనిని ఇష్టపడిన వాళ్ళు, అతనితో కలిసి చేతులు కలుపుకొని తిరిగిన వారు, భోజనం చేసిన వారు ఎవరు కూడా ఇప్పుడు అతని దగ్గర రావటం లేదు. ఒంటరితనంగా మారిపోయాడు. ఇప్పుడు అతడు మానసికానికి గురి అయ్యాడు. ఒకప్పుడు నా చుట్టూ ఉన్నవారు ఈరోజు ఎవరు నా ప్రక్కన లేరే, ఒకప్పుడు నాతో కలిసి తిరిగిన వారు ఈరోజు నాతో ఎవరు లేరే, నాకు ఆపద రాగానే అందరూ నాకు దూరం అయ్యారని ఆ యవనస్తుడు ఎంతగానో కుమిలిపోతున్నాడు.
ఎంతగానో బాధపడుతున్నాడు. అలాంటి కుమిలిపోతూ బాధపడుతున్న ఆ సమయములలో అతడు ఒక కరపత్రాన్ని చదివాడు. ఆ కరపత్రంలో యేసును గురించి చదివాడు. యేసు నేనున్నాను, నా యద్దకు వచ్చువారిని నేను ఏ మాత్రము త్రోసివేయను. ఆ మాటను చదవగానే అతను హృదయము తాకినది. వెంటనే అతడు మనస్ఫూర్తిగా యేసును వెతుకుతున్నాడు. యేసు వైపు తన మనసును తన ఆత్మను మళ్ళిస్తున్నాడు. తన రెండు చేతులు చాపి, ప్రభువా కరుణించు, నాకు సహాయము చేయి, ఇదిగో నేను పాపిని, నాకు ఆపద సంభవించినది. ఒకప్పుడు నా స్నేహితులు ఎప్పుడు నాతో ఉండేవారు, అందరు నాతో కలిసి తిరిగిన వాళ్ళు, నాకు ఆపద అనగానే ఎవ్వరు నా దగ్గర రాలేకపోతున్నారు, నన్ను దూరం చేశారు, ఈ ఒంటరితనాన్ని నేను భరించలేకపోతున్నాను ప్రభు, ఈ యొక్క స్థితిని నేను భరించలేకపోతున్నాను తండ్రి, నాకు సహాయము చేయమని ప్రార్థన చేశాడు. అతడు చేసిన ప్రార్థనను ప్రభు విని అతనిలో ఒక నిరీక్షణను కలిగించాడు, అతనిలో ఒక ధైర్యాన్ని కలిగించాడు. ఆ ధైర్యం వలన, ఆ నిరీక్షణ వలన అతడు బైబిల్ చదవటం ప్రారంభించాడు. ఈ బైబిల్ చదువుట ద్వారా దేవుని ప్రేమను గుర్తించాడు. పరిశుద్ధాత్మ దేవుడు అతనిని క్రీస్తుకు సమీపంగా నడిపించాడు. అందువలన అతడు యేసును, ఆయన ప్రేమను గుర్తించి, ఆయన నిజమైన దేవుడు అనేది గుర్తించి, ఆపత్కాలములలో నమ్ముకోగలే దేవుడు యేసు తప్ప మరి ఎవరు లేరు అని తెలుసుకొని తన జీవితాన్ని యేసుకు సమర్పించాడు. ఎప్పుడు తన జీవితాన్ని యేసుకు సమర్పించాడో అతని శరీరములో, అతని యొక్క రక్తములో మార్పు రావటం జరిగినది. వెంటనే అతడు దేవునితో అంటున్నాడు, ప్రభువా నన్ను బాగు చేస్తే నేను సాక్షిగా నిలబడతాను. నిజంగానే ప్రియులారా, అతడు బాగుపడ్డాడు. అతడు ఒక సంఘానికి సభ్యుడుగా మారాడు. ఆఖరిలో ఆయన మద్రాసుకు వచ్చినప్పుడు అక్కడ జరిగిన సువార్త కూటాలలో వాక్యాలు వినుట ద్వారా అతడు అభివృద్ధి పొంది దేవునికి సాక్షిగా నిలబడ్డాడు. ప్రభునందు ప్రియులారా, నేను మీతో దైవజనుడిగా మాట్లాడుతున్నాను. మన జీవితంలో ఆపద ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు, ఏ శ్రమ వస్తుందో ఎవరికి తెలియదు. కొన్నిసార్లు ఇతరుల వలన నీకు ఆపద రావచ్చు, కొన్నిసార్లు నీ స్నేహితుల వలన నీకు ఆపద రావచ్చు, కొన్నిసార్లు నీ కుటుంబ సభ్యుల వలన నీకు ఆపద రావచ్చు, కొన్నిసార్లు నీతో పాటు పని చేస్తున్న జత పని వారి వలన నీకు సమస్య రావచ్చు, ఆపద రావచ్చు. కానీ ఆపద అనేది ఈ భూమిలో నివసిస్తున్న ప్రతి మనిషికి సంభవిస్తుంది. అలాంటప్పుడు ఏ మనుషుడు నీకు సహాయం చేయడు, అలాంటి సందర్భాల్లో ఏ నరుడు నీ పక్షాన ఉండి నీకు ఓదార్పు లేకపోతే ఆదరణ మాట పలకడు ప్రియులారా? దేవుడు ఒక్కడే నీకు సహాయము చేస్తాడు. ఎందుకంటే ఆయన ఆపత్కాలములలో నీకు నాకు నమ్ముకోదగిన సహాయకుడై ఉంటాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరు తెలుసిన ఆపత్కాలములలో నమ్ముకోదగిన సహాయకుడు. ప్రియులారా, ఈ భూమిలో చూడండి, భయపెట్టే దేవుళ్ళను మనం చూడవచ్చు, కానీ భయముతో ఉన్న ప్రజలను చూసి నేనున్నాను, నేను నిన్ను ఆదుకుంటాను, నిన్ను స్వస్థపరుస్తాను, నిన్ను కాపాడుతాను, నిన్ను రక్షిస్తాను అని చెప్పగలిగే దేవుడు యేసు ప్రభు తప్ప నేను ఎక్కడ చూడలేదండి. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఏ దృశ్యాన్ని చూడండి, చూస్తుంటేనే భయాన్ని కలిగించే దృశ్యాలు మనం చూస్తున్నాం. వార్తలు భయాన్ని కలిగిస్తుంది, పేపర్ చూస్తుంటే భయాన్ని కలిగించే చెడు వార్తలు మనం చూస్తున్నాం. ఈ రోజుల్లో మనకు కావలసినది భయమును కలిగించే మాటలు కాదు, బెదిరింపు కలిగించే మాటలు కాదు, ధైర్యము, ఆదరణ, సమాధానము కలిగించే మాటలు. ఈ మాటలు యేసు ప్రభు నోట నుండి తప్ప నేను ఎక్కడ వినలేదండి. అందుకే యేసు ప్రభు ఒక మాట చెప్పాడు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనుషులు జీవించును. ప్రియులారా, దేవుని మాటలు ఒకటే నిన్ను ధైర్యపరుస్తుంది, దేవుని మాటలు ఒకటే నిన్ను ఆదరిస్తుంది. ఎందుకు తెలిసిన, ఆయన ఒక్కడే మనకు నమ్ముకోదగిన సహాయకుడు. అది కూడా ఎలాంటి సందర్భములు తెలిసిన ఆపత్కాలములలో. ప్రియులారా,
నిజ దేవుడు ఒక్కడే, ఆయన మాత్రము ఆపత్కాలములలో నీకు నమ్ముకోదగిన సహాయకుడై ఉన్నాడు. కాబట్టి అలాంటి దేవుని దగ్గరికి రండి ప్రియులరా. బైబిల్ ఏమంటుందో తెలుసిన, యాకోబు పత్రిక 4వ అధ్యాయాన్ని మీరు చదివితే అక్కడ చక్కని మాటని మీరు చూడవచ్చు. అది ఏంటంటే, దేవుని యొద్దకు రండి, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దేవుని యొద్దకు రండి ప్రియులరా, అప్పుడు దేవుడు మీ యొద్దకు వస్తాడు. మీరు ఎలాంటి దేవుని యొద్దకు వెళ్తున్నారో నాకు తెలియదు. వెళుతున్న ఆ దేవుళ్ళ వలన మీకు వచ్చిన లాభాలు ఏంటో నాకు తెలియదు. నా జీవితంలో నేను తెలుసుకున్న దేవుడు, నేను ఎంచుకున్న దేవుడు ఒక్కడే, ఆయన ప్రభు అయిన యేసు. ఆయన నిజమైన దేవుడుగా నేను పరిశుద్ధ గ్రంథము చదువుట ద్వారా తెలుసుకున్నాను ప్రియులారా. ఆయన ఒక్కడే సహాయము చేయగలడు. ఆయన ఒక్కడే ఆపత్కాలములలో నీ పక్షాన ఉండి నిన్ను ఓదార్చగలడు, నిన్ను కాపాడగలడు, నిన్ను దీవించగలడు. ఎలాంటి సమస్యలో ఉన్నా, ఎలాంటి వ్యాధిలో ఉన్నా నిన్ను బయటికి తీసుకొని రాగలడు. అలాంటి దేవుడైన యేసు దగ్గరికి రండి ప్రియులరా, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడని బైబిల్ చెప్తుంది. దేవుని యొద్దకు రండి, అప్పుడు దేవుడు మీ యొద్దకు వస్తాడు. ఆయన ఎవరిని త్రోసివేయడు, ఆయన ఎవరిని అసహించుకోడు, ఆయన ఎవరిని చూసి కూడా నేను సహాయము చేయను, నేను చేతకాని దేవుడను, నా వలన కాదు అని చెప్పడు. ఆయన ఏమంటాడు తెలుసిన, నేను ఉన్నాను మీ పక్షాన, నన్ను నమ్ముకున్న వారికి నేను సహాయము చేస్తాను, రండి అని యేసు నిన్ను పిలుస్తున్నాడు ప్రియులరా. ప్రేమగల దేవుడు యేసు ప్రభు, కృపగల దేవుడు యేసు ప్రభు. ఆయన అందుకే ప్రజలను తన యొద్దకు రమ్మని పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులరా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలిగిస్తానంటున్నాడు. యేసు యొద్దకు ఎవరెవరు వస్తారో ఏ భేదము లేకుండా వారందరికి ఆయన విశ్రాంతి కలిగిస్తాడు, వారందరికి ఆయన నెమ్మదిని కలిగిస్తాడు, వారందరికి ఆయన రక్షణను కలిగిస్తాడు, వారందరికి ఆయన ఆదరణ మాటలు అందిస్తాడు ప్రియులారా. ఈయన నిజంగా నమ్ముకోదగిన గొప్ప సహాయకుడై ఉన్నాడు. బైబిల్లో చూడండి, యేసు ప్రభు ఈ భూమిలో ఉన్నప్పుడు ఆయనకు ఇష్టమైన 12 మంది శిష్యులు ఉన్నారు. 12 మందిని ఆయన ఏర్పరచుకున్నాడు తన పని కోసం, అపోస్తులుగా ఏర్పరచుకున్నాడు. ఒక సందర్భమున యేసు ప్రభువుని ఈ 12 మంది శిష్యులు ఏం చేశారంటే, ఒక చిన్న పడవలో ఎక్కించుకొని రాత్రిపూటలో సముద్రములో ప్రయాణం చేస్తున్నారు. యేసు ప్రభు ఈ భూమిలో ఉన్నప్పుడు దేవుని మాటలు బోధిస్తూ, తన యొద్దకు వస్తున్న రోగులను ముట్టి స్వస్థపరుస్తూ, అనేకమైన అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేయించు, పగలంతా ఆయన ప్రయాసపడుతూ ఇలా ఉండుట వలన ఆయన ఆ దినము అలసిపోయి ఆ పడవ క్రింద భాగంలో ఉన్న స్థలములోనికి వెళ్ళి తన తల క్రింద తలగడను పెట్టుకొని ప్రశాంతంగా నిద్రిస్తున్నాడు. ఆ దినం ఏం జరిగింది తెలుసిన, అది చల్లటి పూట, అది రాత్రి సమయంలో అనుకొనని రీతిలో పెద్ద పెద్ద గాలులు, తుఫాను, అలలు, అదేవిధంగా వర్షము పడుట వలన ఆ సముద్ర ప్రయాణము వారికి చాలా ఆపదగా మారింది. సముద్రములో పడవను వారు ముందుకు నడిపించలేకపోతున్నారు. గొప్ప ఆపద అక్కడ ఏర్పడింది. అనుకోకుండా వచ్చిన ఈ యొక్క పరీక్ష వలన వారు ప్రయాణం ముందుకు వెళ్ళలేకపోతున్నారు. ప్రియులారా, నేను మీకు నిజం చెప్తున్నా, ఈ భూమి సముద్రము లాంటిది. ఎప్పుడు ఏ రోగం వస్తుందో తెలియదు, ఎప్పుడు ఏ సమస్య వస్తుందో తెలియదు. ఈ భూమి మీద ఎప్పుడు శోధనలు, శ్రమ, ఆపత్కాలము నీకు సంభవిస్తుందో తెలియదు. కానీ ఒకటి గుర్తుంచుకో, ఎలాంటి ఆపత్కాలం వచ్చినా యేసు నిజమైన దేవుడు ఒకడు ఉన్నాడనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు. ఆయన నిజమైన దేవుడు. నేను ఆయనను గురించి పరిశుద్ధాత్మ ద్వారా మీకు సాక్ష్యమిస్తున్నాను, యేసు నిజమైన దేవుడు. ఆపత్కాలములలో నిన్ను ఆదుకునే దేవుడు ఆయన ఒక్కడ ఉన్నాడని గుర్తించుకో ప్రియులారా. మీరు ఏ సమస్యలో ఉన్నా, ఏ బాధల్లో ఉన్నా, ఏ కష్టములో ఉన్నా,
నిన్ను ఓదార్చటానికి, నిన్ను రక్షించుటకు, నిన్ను బాగు చేయటానికి నిజమైన దేవుడుగా యేసు ఉన్నాడు. ఆయన యొద్దకు రండి. ఇక్కడ చూడండి, శిష్యులు ఏం చేశారో తెలుసు? వీళ్ళందరూ పడవను సముద్రములో నడిపించటానికి మేధావులు. ఎందుకంటే వీళ్ళందరూ చేపలు పట్టే జాలర్లు. సముద్రములో ఎటువైపు లోతు ఉంటుంది, ఎటువైపు ఏ గాలి వస్తుంది, ఏ వాతావరణానికి పడవను ముందుకు నడిపించాలి, మంచి అనుభవము కలిగిన జాలర్లు. అలాంటి అనుభవశాలులు కూడా వారికి వస్తున్న సమస్యను, వారికి వస్తున్న బాధను, వారికి వస్తున్న శోధనను ఎదిరించలేకపోతున్నారు. నువ్వు ఎంత చదువుకున్న వ్యక్తి అయ్యే ఉండవచ్చు, లేకపోతే గ్రామంలో మంచి పేరు ప్రతిష్టత పొందిన ఒక మనుష్యుడిగా ఉండవచ్చు, లేకపోతే ఈ భూమిలో నువ్వు అనుకున్నట్టుగా గొప్ప కులానికి జాతికి చెందిన వ్యక్తిగా ఉండవచ్చు, లేకపోతే గవర్నమెంట్ పనులలో మంచి ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత పనిలో ఉన్నతమైన జాబ్ స్థాయిలో ఉండవచ్చు. నువ్వు ఎవరైనా సరే, కొన్నిసార్లు నీకు వస్తున్న బాధ, కొన్నిసార్లు నీకు వస్తున్న వేదన, కొన్నిసార్లు నీకు వస్తున్న రోగము, కొన్నిసార్లు నీకు వస్తున్న ఆపద నిన్న యొక్క స్థితి కూడా నీకు సహాయము చేయలేదు. నీ ఆర్థిక నీకు సహాయము చేయలేదు. నీ జీవితంలో ఎన్ని అనుభవాలు కలిగిన ఒక వ్యక్తి అయి ఉండవచ్చు, అయినా నీ అనుభవాలు, నీ ఉద్యోగము, నీ రాబడి, నీ డబ్బు, నీ ఆస్తి పాస్తులు నీకు వస్తున్న ఆ ఆపద నుండి నిన్ను కాపాడలేదు. వీరి పరిస్థితి కూడా అదే. గొప్ప అనుభవము కలిగిన వారు, కానీ వారి అనుభవము వారికి ఏమాత్రము సహాయము చేయల. వీరేం చేశారు తెలుసు? పడవ క్రింద ప్రశాంతముగా నిద్రిస్తున్న ప్రభువుని లేపారు. ప్రభువుని లేపి వారిని ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఏమని? ప్రభువా, మేము నశించిపోయేది నీకు ఇష్టము లేదు, మేము నశించిపోతున్నాం. ప్రభువా, మేము నశించిపోతున్నాం, కానీ మీరు ఏ విధంగా నెమ్మదిగా ప్రశాంతంగా నిద్రపోతున్నారు అని ఆయనను లేపగా ఆయన లేచి ఏం చేశాడు తెలుసిన? ముందు ఆయన సముద్రమును, గాలిని గద్దించాడు. యేసు ఎప్పుడు సముద్రమును గద్దించాడు, యేసు ఎప్పుడు గాలిని గద్దించాడో, సముద్రము నిమ్మలమైనది, గాలి నిమ్మలమైనది, పెద్ద పెద్ద తుఫాను అక్కడికక్కడి నిమ్మలమైనది. జాగ్రత్తగా వినండి, ఈ ప్రపంచములో యేసు మాత్రమే గాలిని గద్దించగలడు. యేసు మాత్రమే గాలితో మాట్లాడతాడు. ఆయన మాటకు గాలి లోబడినది. సముద్రమును గద్దించగా సముద్రము లోబడినది, తుఫానును గద్దించగా తుఫానును లోబడినది. నేనంటున్నాను, పంచభూతములు యేసుకు మాత్రం లోబడుతుంది. ప్రియులారా, ఈ భూమిలో సృష్టి ఏదైనా సరే ఆయన మాట్లాడితే ఆయనకు లోబడుతుంది. అలాంటి వాడు యేసు. యేసు దేవుని కుమారుడు. ఆయన స్వరమునకు ప్రతిదీ స్పందిస్తుంది. ఆయన మాట్లాడితే సూర్య చంద్ర నక్షత్రాలు కూడా లోబడతాయి. ఆయన మాట్లాడితే విశ్వము గడగడలాడుతుంది. ఎందుకంటే ఆయన నిజమైన దేవుడు. ఆయన దేవుడు కాబట్టే సముద్రం ఆయన మాటకు లోబడింది. ఆయన దేవుడు కాబట్టే గాలి ఆయన మాటకు లోబడింది. ఆయన దేవుడు కాబట్టే పెద్ద పెద్ద తుఫాను లాంటి అలలు వచ్చినా అవి నిమ్మలమైనదని బైబిల్లో రాయబడి ఉన్నది. ఎంతటి ఆపద వచ్చిందో మీరు చూస్తున్నారు బైబిల్లో. ఈ భాగాన్ని మీరు మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో చూడవచ్చు. ఎంత భయంకరమైన వాతావరణం, ఎంత భయంకరమైన పరిస్థితి. ఒక అడుగు శిష్యులు తన పడవను ముందుకు నడిపించలేని పరిస్థితి. ఒక అడుగు నువ్వు నడవలేకపోవచ్చు, ఒక అడుగు నీ కుటుంబాన్ని పోషించలేకపోవచ్చు, ఒక అడుగు నీ బిడ్డలను ముందుకు నడిపించలేకపోవచ్చు. నీ ఇంటి వాతావరణమే భయంకరముగా ఆపదతో నిండి ఉండవచ్చు. అయినా పర్వాలేదు, దేవుడు ఒకడున్నాడు. ఆయన పేరు యేసు. ఆయన ఏదైనా చేయగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఈ సృష్టిలో, విశ్వములో ఏదీ లేదు ఎవరికి చెయ్యలేని అద్భుతములు కూడా ఆయన నీకోసం చేయగలడు. ప్రియులడా, మీరు చేయాల్సింది ఒక పని, యేసు దగ్గరికి రండి. ఆయనను దేవుడిగా అంగీకరించండి. మీ జీవితంలో ఆయనకు స్థానం ఇవ్వండి. ఎందుకంటే ఆపత్కాలములలో యేసు మీకు నమ్ముకోదగిన సహాయకుడుగా ఉన్నాడు.
మీ జీవితాన్ని ఆయనకు సమర్పించుకోండి. ఎప్పుడు లేసు లేచి సముద్రమును గద్దించాడు, గాలిని గద్దించాడు, వెంటనే అక్కడ వాతావరణములో మార్పు వచ్చినది, సమాధానము అక్కడ చూడు నిమ్మలమైన వాతావరణము ఏర్పడ్డది. బహుశా నీ కుటుంబం ఈరోజు అల్లోకల్లోలంగా ఉండవచ్చు, లేకపోతే 2016 ప్రారంభము నుండి నేటి వరకు నీ కుటుంబము ఒక సముద్రములో అల్లోకల్లోలములాగా ఉండి ఉండవచ్చు. బాధపడవద్దు. 12 నెలలుగా అనేకమైన బాధలు, అనేకమైన శోధనలు, అనేకమైన ఇబ్బందులతోనూ దాటుకొని ఉండవచ్చు. కానీ యేసు నీతో అంటున్నాడు పరిశుద్ధ ఆత్మ ద్వారా, నేను మీకు నమ్ముకోదగిన సహాయకుడై ఉన్నాను, మీరు నా యొద్దకు వచ్చినట్లయితే నేను ఎవరిని త్రోసివేయను, మిమ్మల్ని ఆదుకుంటాను, మీ ఇంటి పరిస్థితిని మారుస్తాను, మీ కుటుంబ స్థితిగతులను మారుస్తాను, నేను గద్దిస్తాను మీ ఇంటిలో ఉన్న భయంకరమైన వాతావరణాన్ని. ఆయన గద్దిస్తే అవి లోబడతాయి. ప్రియులారా, యేసు దగ్గరికి రండి. ఆయన నిజమైన దేవుడు. మిమ్మలను నేను యేసు దగ్గరికి రమ్మని ఆయన ప్రతినిధిగా, ఆయన పరిచారకుడుగా, ఆయన సేవకుడుగా పరిశుద్ధాత్మ ద్వారా మిమ్మలను నా 2 ఆహ్వానిస్తున్నాను. రండి యేసు దగ్గరకు. ఆయన నిజమైన దేవుడు. ఆపత్కాలమందు ఆయనను నమ్ముకోదగిన దేవుడై ఉన్నాడు. రండి, మీ జీవితాలను ఆయనకు సమర్పించండి అని తెలియచేస్తూ ఈ సమయాన్ని ముగిస్తున్నాను. ప్రార్థన. పరిశుద్ధుడ, నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. నీ కుమారుడైన యేసును గురించి ఈ ప్రపంచానికి ప్రకటించుటకు మీరు నాకు ఇచ్చిన ఈ తరుణము కొరకు స్తోత్రములు. ఇదిగ నీ బిడ్డలకు యేసును ప్రకటించాం. ఆయన ఆపత్కాలములలో నమ్ముకోదగిన సహాయకుడై ఉన్నాడు. కాబట్టి ఈ ప్రజలు ఆపదలలో ఏం చెయ్యాలనో తెలియక బాధపడుతున్నారు. అలాంటి వారిని పరిశుద్ధాత్మ ద్వారా యేసు వైపు ఆకర్షించండి. అనేకులను యేసు యొద్దకు నడిపించి సంతోషము, సమాధానాన్ని అనుగ్రహించండి. ఈ 2016 అనేక మంది టీవీల ద్వారా ఈ వాక్యం వింటున్నారు. ఈ 2016 వారు ఎంతగానో కుమిలిపోయి బాధలో ఉండి ఉండవచ్చు. కొన్ని కుటుంబాల ఆపదలలో, రోగములలో మంచం మీద ఉండి బాధపడుతూ ఉండవచ్చు. అలాంటి వారిని యేసు యొద్దకు మీరు ఆకర్షించండి. రాబోయే 2017 వింటున్న ప్రతి బిడ్డల జీవితంలో ఒక నూతనమైన వెలుగు, ఒక నూతనమైన ఆశీర్వాదమును, ఓ నూతనమైన జీవితం వారు కలుగునట్లుగా ఇప్పుడే ఈ క్షణమే యేసు వైపు ఆకర్షించమని, ఈ మాటలు వినిన వారందరినీ మీరు ఆకర్షితులుగా మార్చి నీ కుమారుడైన యేసు రాజ్యములోనికి వీరిని నివాస స్థలము నివాసులుగా చేయమని యేసు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.